మీరు చాలా కొద్ది కాలం అనారోగ్యానికి లోనైనా కూడా మీకు ఆరోగ్యం విలువ ఏంటో ఆరోగ్యంగా ఉండటం అంటే ఏంటో తెలుస్తుంది ఆరోగ్యం లేకపోతే మన జీవితంలో దేని గురించి ఆసక్తి కలగదు ఉద్యోగం కుటుంబం ఆస్తి వస్తువులు వీటికి ఏ విలువ ఉండదు ఆరోగ్యం లేకపోతే ప్రధానంగా అనారోగ్యం మనకి రెండు రకాలుగా వస్తుంది మొదటిది మన జీవన క్రమంలో బయటి ప్రపంచం నుంచి సంక్రమించే అంటురోగాలు మనకి ఇన్ఫెక్షన్ సోకితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎందుకంటే అంటు రోగాలు బయట నుంచి జరిగే దాడుల్లాంటివి వాటిని వెంటనే పోగొట్టుకోవాలి సాధారణంగా మనం మందుల దాడి చేస్తాం కానీ పర్వాలేదు ఎందుకంటే ఇదొక యుద్ధం కానీ డెబ్బై శాతం రోగాలు మనుషులు స్వయంగా తెచ్చుకున్నవే అంటే దీర్ఘకాలిక వ్యాధులు దాని అర్థం లోపల నుంచి మనకు మనం పుట్టించుకున్నవే మన వ్యవస్థే మనకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టింది డిస్ఈజ్ అంటే మీన్స్ లేకపోవటం అంటే మీ వ్యవస్థని సరిగ్గా ఉంచుకోగలిగే సామర్థ్యాన్ని మీరు పోగొట్టుకున్నారన్నమాట ఇంకోలా చెప్పాలంటే మీ శరీరం ఘర్షణకు లోనైంది మానవ వ్యవస్థలోని వివిధ పార్శ్వాలు కలిసి పనిచేయలేకపోతున్నాయని అర్థం వీటి మధ్య ఘర్షణ వల్ల శరీరం అనారోగ్యం పాలైంది ఏ అనారోగ్యం వంశపారంపర్యంగా వచ్చేది కాదు మనకి తెలియకుండా మన శరీరంలో ఏదో ఒక భాగం ఎన్నో తరాలుగా బలహీనంగా ఉందని అర్థం చేసుకోవాలి అందుకని పైతరాలు గడిపిన జీవన విధానమే మనము అనుసరిస్తే మనకి కూడా అవే రుగ్మతులు రావచ్చు కానీ ఎన్నో ఆధారాలున్నాయి మనం సరైన అవగాహనతో శరీరం మనస్సు శక్తితో చేయవలసిన పనులు చేస్తే ఏ రోగాలైతే మన పూర్వీకులకు ఉండి ఉండవచ్చో అవి మనకి రాకుండా నివారించుకోవచ్చనటానికి మన జీవితాలని మనం ఇంకొంత అవగాహనతో నిర్వహించగలిగితే ఈ అనారోగ్య ప్రక్రియని తిప్పికొట్టచ్చు